జిల్లా కాప్ర మండలంలోని రామాలయంలో శ్రీరాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కాప్ర కార్పొరేటర్ స్వర్ణరాజ్, దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తుల సంఖ్య పెరగడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం, పండుగలు చేసుకున్నా, స్వామివారి కళ్యాణాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా మనతో పాటు ఉన్న మన పిల్లలకు అసలు పెళ్ళంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, అసలు దేవుడు అంటే ఏంటి, దేవాలయంలో మనం ఎలా ఉండాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి, ఇక్కడికి వచ్చినప్పుడు క్రమశిక్షణ ఎలా ఉండాలి అని మన పిల్లలకు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించడం కోసమే ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అటువంటి దేవాలయాల్లో మనం క్రమశిక్షణతో మెలగటం అనేది ఒక ముఖ్యమైనటువంటి మొట్టమొదటి ప్రాథమిక అంశం. కాబట్టి మేము భక్తులందరినీ కోరుతున్నానంటే, ఇంతమంది భక్తులు వచ్చారంటే మా అందరికీ ఆనందంగా ఉంది. ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, శుభాభినందనలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, కాకపోతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటే క్రమశిక్షణతో వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులను పొంది ఆ తర్వాత అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని వ్యర్థం చేయకుండా కావాల్సినంత మాత్రం తీసుకుని అందరూ సంతృప్తిగా వెళ్ళి ఆ దేవుని యొక్క ఆశీస్ పొందాలని మనం అనుకుంటాం. ఎందుకంటే ఈ దేవాలయ ప్రాంగణం గురించి, ప్రాశస్త్యం గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని నేను చెప్తున్నానండి, 90 సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగని రోజుల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవానికి మన విజయ పబ్లిక్ స్కూల్ కన్నా ముందర ఉన్నటువంటి చోట నుంచి హస్తినాపుర కాలనీ దాకా ఉన్నటువంటి అన్ని చోట్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మేమందరం ఒకటిగా ఏర్పడి పిడబ్ల్యూసీ అని ఒక కాలనీకి ఉన్నటువంటి మొట్టమొదటి పేరుతో ఒక అసోసియేషన్ లాగా చేసుకుని శ్రీరామనవమి ఉత్సవాలు జరిపినటువంటి మొట్టమొదటి ఈ చుట్టుపక్కల ప్రదేశం ఈ శ్రీరామనవమి చేసినటువంటి ప్రదేశం ఇది. అది చేసినటువంటి ఆ దాతలకు, ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి దాతలకు మనందరం కూడా మనస్ఫూర్తిగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని మనం అందరం గట్టిగా నమ్ముకుంటూ వాళ్ళకందరికీ అభినందన తెలుపుతున్నాం. అదేవిధంగా భక్త రామదాసు చూసామో లేదో కానీ అభిరవ భక్త రామదాసు అనేటువంటి రమేష్ గారు ఈ యొక్క దేవాలయంలో చాలా సంవత్సరాలు ఆయన యొక్క సేవలు అందించారు. ఆయన రామునిలో కలిశారు. అందుకని అటువంటి దేవాలయంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు ఈ యొక్క స్థల దాతలు, నిర్వాహకులు ప్రతి సంవత్సరం ఒకటికి ఒకటి 100కు 1000, 1000 నుంచి ఇవాళ ఎంతమంది వచ్చారో మీరే చూస్తున్నారు. అటువంటి ప్రజాదరణతో మనం ఇక్కడ ఈ రామాలయంలో ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, పిల్లలకు మనం నేర్పాల్సింది మనం ఏం చెప్పక్కర్లేదు, చేసి చూపించండి. మీరు పంచగట్టుకోండి, వాళ్ళు పైజమా వేసుకుంటారు. మీరు పండుగ వేసుకోండి, వారు రుమాలు పట్టుకొస్తాడు. అంతే కదండి, మీరు క్రికెట్ బ్యాట్ పట్టుకోండి, వాడు బాల్ తీసుకొస్తాడు. అది మనం చెప్పి చేయించాలి, కానీ చెప్పాల్సిన చేసి చూపించాలి. అందుకనే దేవాలయంలో ఉన్న పండితులు చెప్పేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు చెప్తారు. మరొక్కసారి ప్రార్థిస్తున్నాం, మీరు నియమాలను పాటించండి, క్రమశిక్షణ పాటించండి. స్వామివారు ఎందుకంటే ప్రపంచంలో ఒక మనిషిగా పుట్టి తన గొప్ప లక్షణాలతో మహిమహిమాన్వితుడైనటువంటి మన దేవుడు శ్రీరామచంద్రుడు. ఎందుకంటే ఒక న్యాయానికి, ధర్మానికి, సత్యవాక్ పరిపాలనకు ఒక మనిషిగానే పుట్టాడు, కాకపోతే మనీషిగా పెరిగాడు. అంటే చాలా మంది మనీషి అంటే మనీ ప్లస్ షీ అనుకుంటారు, అది కాదు. మనీషి అంటే మనిషి కన్నా అత్యుత్తమైన లక్షణాలు ఉన్నవారు, పరమాత్మునికి దగ్గరగా ఉన్నవారు, అటువంటి మహోన్నతమైన లక్షణాలు ఉన్నవారు ఎవరైనా దేవుడే. ఇక్కడ మనలోకి వచ్చిన ఒక ప్రజానాయకుడు కనుక మంచివాడే, అందరికీ గొప్పవాడైతే ఆయనే మనకు దేవుడు. క్రికెట్ ఆడుకునేవాడి క్రీడరే దేవుడు, పూజారులకు వాళ్ళ వేదం నేర్పిన వాడు దేవుడు. అలా దేవతలందరి తరఫున మానవ జన్మనెత్తి మనిషి ఏ విధంగా ఉండాలి అనే విధానాన్ని మనందరికీ నేర్పిన మహితాన్ముల మానవుడే ఆ మహనీయుడైనటువంటి శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క
కళ్యాణంలో మనందరం కానుక సమర్పిస్తే ఆయన మనకు శుభాశీస్సులు ఆరోగ్యాన్ని సంపదని ఆనందాన్ని మరొక్కసారి ఇంకో 100 సంవత్సరాలు ఇలా అందరూ వచ్చి ఆయన కళ్యాణ వీక్షించేటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే ఆ స్వామి వారిని స్మరించుకుంటూ ఆ స్వామి వారిని ధ్యానం చేసుకుంటూ ఆ స్వామి వారిని మనం తలుచుకుంటూ ఆ స్వామి వారి ముందర మోకరిని శుభ్రమైనటువంటి మనస్సుతో ఇక్కడ నా ఉద్దేశంలో శుభ్రమైన వస్త్రాలు ఎట్లా పెట్టు వస్తాం శుభ్రమైన మనస్సు కూడా కావాలి శుభ్రమైన మనస్సు ఉండాలంటే మనలో కొంత మార్పు రావాలి ఆ మార్పు ఏదైతే కాదు శుభ్రమైన మనస్సు అంటే మనతో పాటు మన కాలనీలో ఉన్నవాళ్ళు మనతో పాటు మన పక్కన ఉన్నవాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలి అందుకని ఇంకో విషయం ఏంటంటే తమ యొక్క సమయాన్ని కేటాయించారు తమ యొక్క ధనాన్ని కేటాయించి వచ్చేటువంటి కళ్యాణ దంపతులు ముందుగా వచ్చి ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది వాళ్ళు కనుక ఓ పక్కకొస్తే మిగతా భక్తులు కూడా ఆ యొక్క స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు శ్రీరామనవమి ఉత్సవం ఇక్కడ భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో మనం చూడలేకపోయినా మినీ భద్రాచలంగా మనం ఇక్కడ చేసుకుంటున్నాం అక్కడ గోదావరి నదిటే మన పక్కన కాపర చెరువు ఒక నదిలాగానే ఎప్పుడూ కూడా నీటితో సమృద్ధిగా ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతంలో స్వామి వారి యొక్క కళ్యాణం చేసుకుంటున్నామంటే మనందరికీ ఎటువంటి సుభిక్షం కలగకుండా అన్ని రకాలైన ఆనందాలు కలగాలనేటువంటి కోరికతో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కళ్యాణం చేసిన దంపతులు ముందుగా వచ్చి స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మనం అనుకున్నట్టుగా ఒకే ఒక లైన్లో క్రమశిక్షణతో వచ్చి స్వామివారు దర్శించుకొని ఆ శ్రీరాముని వారసులం మేము ఆ శ్రీరాముని యొక్క అన్ని రకాల లక్షణాలను మేము లక్షించుకుని లక్ష లక్షణీకరణ చేసుకుని మేము ఉంటాం అనేటువంటి ప్రార్థనతో మేము ముందుకు రండి అలానే అక్కడ ప్రసాదం తీసుకునే చోట అన్న వితరణ జరిగే చోట కూడా అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండమని మనం ప్రార్థిస్తున్నాం ఇదివరకు గుళ్ళో జరిగేది ఇప్పుడు ఈ పక్కన ప్లేస్ లో మండపం కట్టించి చేస్తున్నారు జనం అందరూ బాగా వస్తూ ఉన్నారు స్వామి కళ్యాణం చూడటానికి బాగా డెవలప్ అయింది బాగా చేస్తారు అయ్య గారు పూజలు అన్ని అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు బాగుపైన వస్తే ఆ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడిగా ఉన్నారు ఆయన ఇది భక్తితో అందరూ వస్తూ ఉంటారు అంటే అందరూ ఉంటారండి కళ్యాణానికి కావాల్సిన ప్రసాదాలకి ఇస్తుంటారు అందరూ కూర్చుంటారు ప్రసాదాలు అది పూజలప్పుడు ఇవన్నీ ఇస్తుంటారు కళ్యాణ ధనుర్మాస పూజలకి వాటికి ప్రసాదాలకి మేము బాగా అందరికీ విశ్వాసం స్వామి అంటే ఇది ఈ సంవత్సరం శ్రీరామనవమి 60 సంవత్సరాలకి ఇలా వచ్చిందంట బాగా విశేషం అందుకని బాగా అందరూ వచ్చారు కళ్యాణానికి ఎప్పుడు కూడా ఒక సంవత్సరం బాగా పెరుగుతూ ఉన్నారు స్వామి మీద నమ్మకంతో భక్తితో అందరూ వస్తూ ఉన్నారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము మొదటి కంటే ఇప్పటికి బాగా డెవలప్ 46 నుంచి కూడా నిత్య కళ్యాణం చేసాం చాలా కాలం ఆ తర్వాత సంవత్సర కళ్యాణంలోకి వచ్చింది అలాగే దాన్ని గడిపిస్తున్నాం కాలనీ పెద్దలంతా కలిసి సుభిక్షంగా ఉండాలని చెప్పి మా కోరిక దీనికి కళ్యాణానికి గల గమస్థులను సమకూర్చడానికి ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా స్వామివారే సమకూర్చుకుంటున్నారు 1986, 1987, 1997 సంవత్సరంలో మూలవిరాట్ దాతగా నేను గుడి కళ్యాణానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా స్వర్గీయ గణేష్ గారు
రమేష్ బాబు స్వర్గీయ రమేష్ బాబు గారు వాళ్ళంతా కృషి చేశారు. కొంతమంది మిగిలారు, నాగభూషణం గారిని కొంతమంది, శంకరనారాయణ గారిని కొంతమంది, ఐదు మంది ప్రభు గారిని కొంతమంది, ఐదు మంది కలిసి దీన్ని నిలబెట్టాము. దీన్ని ఈ సంవత్సరం అప్పట్లో మేము అన్నదాతగా ఐదు మందికి ఇవ్వగలిగాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చి ఈ రోజున సుమారు 2000 మంది అన్నదాతగా ఉన్నారు. 2000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ గుడి భవిష్యత్తు ఉజ్వల దృష్టిగా ఉండాలని కోరుకుంటూ శిరసా వాచా నమస్కరిస్తున్నాను. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.